ఏడవ తరగతిలో అనుకుంటాను. ఇంకొక పద్యం కూడా నన్ను బాగా ఆకర్షించింది, అది భర్తృహరి శతకం. అందులో వాసన లేని పువ్వు, ఉదవర్గము లేని పురంపు, భక్తి విశ్వాసము లేని భార్య అంటూ ఒక పద్యం ఉంటుంది. ఈ పద్యం కూడా నన్ను ఎక్కడో ఆకర్షించింది. ఆకర్షించినప్పుడు వాసన లేని పువ్వు, ఇది ఏంటిది అంటే ఇంత వివరంగా, ఇంత స్పష్టంగా, ఇంత నిర్దిష్టంగా ఒక పువ్వు గురించి చెప్పేటటువంటి పద్ధతి మనకు ఏ సబ్జెక్ట్ లో కనబడదు, ఒక తెలుగులోనే కనబడుతుంది. అది కూడా కవిత్వం అయి ఉంటుంది. ఆ వాసన లేని పువ్వు ఏంటిది? బుధవర్గం లేని పురంపు. ఇక్కడ పండితులు లేని అరుగు, పండితులు కూర్చుండి అరుగు అన్నాడు. అక్కడ బుధవర్గం లేనటువంటి పురం పనికిరాదు అన్నాడు. కాబట్టి బుధవర్గం ఏంటిదో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అట్లా మొదలై నాకు 8వ తరగతికి వచ్చేసరికి 8వ తరగతిలో బీద పూజ అని కరుణశ్రీ రాసినటువంటి ఒక పాఠం మాకు ఉండేది, బీద పూజ. అప్పటికి నాకు కరుణశ్రీ ఎవరో తెలియదు. అప్పటికే కంఠశాల పద్యాలు వచ్చున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ మాకు ఊర్లో రేడియో కూడా ఉండే పరిస్థితి కాదు, కాబట్టి వినే అవకాశం లేదు. కానీ బీద పూజ పాఠంలో ఉండేటటువంటి పద్యాలు నన్ను ఆకర్షించు ఆ చిన్నతనంలో కూడా. వాడిన గుడ్డి పూలు కొనివచ్చను వీడని దానిమాలి నో నాడకమో దయామయ, నేను కూడా జన్నాడను పూల కొరకు పుష్పమొక్కటైన లభించకపోయే నాకటం అని ఒక పద్యం ఉంటుంది. అంటే భగవంతుడితో వాడిన పూలు తెచ్చినా అని భక్తుడు నివేదించేటటువంటి ఒక సందర్భం. అది కూడా బీద వాళ్లకు సంబంధించినటువంటి వారలు మంచి మంచి ధనవంతుల బిడ్డలు బంగారపు పూల బుట్టలను కైకొని ఊయిరి ముందుగానే తోటలోకి అని ఇట్లా చెప్పినటువంటి పద్యాలన్నీ చూసినప్పుడు బీద వాళ్లకు సంబంధించినటువంటి ఒక బాధను కూడా వ్యక్తీకరించేటటువంటి సాధనం ఏదన్నా ఉంటే అది సాహిత్యం. అది మాట్లాడలేని వాళ్ల గొంతుక సాహిత్యం, గాయపడిన వాళ్ల గొంతుక సాహిత్యం. అందుకని సాహిత్యానికి ఉండేటటువంటి విలువ క్రమక్రమంగా ఎక్కడో అజ్ఞాతంగా నా మనసులోకి చొరబడుతున్నది. అది బీద వాళ్లకు సంబంధించినటువంటి ఒక అవ్యక్త వేదన అనే విషయం కరుణశ్రీ ద్వారా నా హృదయంలోకి చొరబడుకోవచ్చు. కాబట్టి చొరబడుతూ ఉన్నటువంటి దశలో ఎక్కడో నేను కవిత్వం వైపు క్రమక్రమంగా ఆకర్షించబడుతున్నా. మా ఇంట్లో రాజకీయంగా చూసినప్పుడు వామపక్ష భావాలు, వ్యవసాయ కుటుంబం వామపక్ష భావాలు. అందుకని రాజకీయాల పట్ల ఎక్కడో కొంచెం శ్రద్ధ ఉన్నప్పటికీ వాటిని మించి బలమైనటువంటి ఆకర్షణ సాహిత్యం వైపు లాగుతుంది. ఈ సాహిత్యం వైపు లాగేటప్పుడు 9వ తరగతికి వచ్చేసరికి మాకు తెలుగు అధ్యాపకుడుగా అష్టకాల నరసింహరావు శర్మ అని ఒక పండితుడు, తెలుగు పండితుడుగా మా పాఠశాలకు వచ్చాడు. పాఠశాలకు వచ్చినప్పుడు ఆయన కూడా యువకుడప్పుడు రావటం రావటమే శిథిలవి పంచి అనే పేరుతోని ఒక పద్యకావ్యం, ఖండకావ్యం ఆయన అచ్చు వేసుకొని సరిగ్గా తీసుకొని మా స్కూల్కి వచ్చాడు. అచ్చయింది, మా ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ కొత్తగా వచ్చినటువంటి పుస్తకాన్ని తీసుకొని మా స్కూల్కి వచ్చాడు. ఆ స్కూల్కి వచ్చిన తర్వాత అప్పటి ప్రధానోపాధ్యాయుడు కొంచెం సాహిత్యం మీద ఏమైనా ఆసక్తి ఉందో ఏమో, ఇవి ప్రతి విద్యార్థికి పావులా 4 అణాలు 25 పైసలు, పావులాకి ఒక పుస్తకం చొప్పున మా అందరికి ఇచ్చారు. మేమందరం ఇచ్చాం, పావులా పెట్టి కొనుక్కున్నాం. ఆ దశలో నేను మొదటగా కొనుక్కున్న పుస్తకం, మొదటగా ఆశాంతం చదివిన పుస్తకం శిథిల విపంచి. అది పద్యాలు పూర్తిగా అర్థమైందో కాదో నాకు తెలియదు, కానీ ఆ పుస్తకం మాత్రం 1కి 10 సార్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చదివి ఉన్నాను. అందులో నన్ను బాగా ఆకర్షించినటువంటి పద్యం మాతృమూర్తి అనే పేరుతో ఒక ఖండకావ్యం ఉంది. తల్లి లేకపోతే ఆ వేదన ఎట్లా ఉంటది అని అష్టకాల నరసింహరామ శర్మ అనే కవి రాశాడు. చిన్నప్పుడే వాళ్ళ తల్లి చనిపోయింది. తల్లిని అభిమానిస్తూ, తల్లిని ఆరాధిస్తూ, తల్లి యొక్క వియోగంలో, మాతృవియోగంలో ఆయన రాసినటువంటి పద్యం. గుండెలు రీలిపోవ కొడుకున్నను మండుటెడారిలోన కూర్చుండగ చేసి వేగనెవరో పిలిపించిన అట్టు పోయితే అండ తొలంగి బేలనై నీ పద పద్మచరణములు రెండైన లభించునంచు ప్రేరణ చేయి జగమెల్ల చుట్టి తిని. ఎవరో పిలిపించినట్లే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందట. ఈయన అడవిలో కూర్చుండబెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆమె కోసం ఈయన 2 పాదముద్రలను దొరుకుతాయేమో అని చెప్పి మొత్తం ప్రపంచం అంతా తిరిగిన ఆయన రాసినటువంటి పద్యం చిన్నప్పుడే నన్ను బాగా ఆకర్షించింది. అయితే పద్యాలు రాయాలనే కోరిక కూడా దారితీసి, కానీ ఆ పద్యాలు రాయడానికి కావాల్సిన ఛందస్సు అప్పుడే నేర్చుకోవటం, పద్యాలు రాయటం. కానీ నేను మరి దుఃఖం రాయాలి అన్నప్పుడు ఎవరి మీద రాయాలి? నాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నారు. ఆ దుఃఖం ఎట్లా అంటే నా జీవితంలో బీదరికానికి సంబంధించిన దుఃఖం ఉండొచ్చు, కానీ తల్లి లేనటువంటి దుఃఖం మీద రాయాలని అంటే ఒకరు చూసి అనుకరించేది సాహిత్యం అని అనుకుంటాం. చిన్నప్పుడు అయితే అనుకరించడం ఎక్కువ ఉంటుంది బాల్యంలో. అంటే ఆ బాల్యం చాలా తీపి జ్ఞాపకాలతో గడిచినప్పటికీ, పల్లెటూరి జ్ఞాపకాలతో గడిచినప్పటికీ దుఃఖం గురించి రాయాలి, కరుణ గురించి రాయాలన్నప్పుడు నాకు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు కనుక ఆ దుఃఖం నాకు అనుభవంలోకి రాలేదు. ఇంకా నేను రైతు గురించి రాశాను. అట్లా రాసినటువంటి పద్యాలు క్రమక్రమంగా అట్లా నడిపిస్తూ వచ్చినాయి. ఆయన అష్టకాల నరసింహరావు శర్మ గారు క్లాస్ లో కూర్చొని ఒక రోజు పాఠం చెప్పకుండా మేము అందరినీ కూర్చుండబెట్టి, నేను ఇప్పుడు
కవిత్వం రాసుకుంటాను పద్యం రాసుకుంటాను మీరు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి మనకు అంతా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి మీరు చదువుకోండి పుస్తకాలు తెరిచి అని చెప్పి ఆయన పద్యాలు రాసుకోవడం మొదలుపెట్టారు. ఏంటిది అంటే సిద్దిపేటలో కవి సమ్మేళనం ఉంది అక్కడ చదువుతాడు. ఏంటంటే ఈ కవి సమ్మేళనం అనే మాట మొదటిసారి విన్నది నేను అక్కడ 9వ తరగతిలో ఉన్నప్పుడు ఆ సార్ ద్వారా. అంటే కవి సమ్మేళనం ఒకటి ఉంటుందని వీళ్ళు కవులు అంటారని వీళ్ళు అక్కడికి వెళ్ళి చదివితే అక్కడ చప్పట్లు వస్తాయని అందరూ మెచ్చుకుంటారని అనేటువంటిది ఒక ఆకర్షణ నన్ను అట్లా ఆగింది. ఏంటి కవి సమ్మేళనం, ఏంటి కవులు, ఏంటి పద్యాలు అని ఇట్లా ఒక ఆకర్షణ నన్ను అటువైపు లాగుతూ వచ్చింది.